మార్నింగ్ సార్. మేము తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి వస్తున్నాము. మా ఫిలిం ఛాంబర్ నుంచి జరిగే అవార్డ్స్కి మీరు దుబాయ్కి తప్పకుండా రావాలి, మా చీఫ్ గెస్ట్గా రావాలి. మీ పార్టిసిపేషన్ విల్ మేక్ అస్ హ్యాపీ సార్. చాలా సంతోషదాయకమైనటువంటి సందర్భం ఈరోజు ఇంత బ్రహ్మాండంగా. మరి మీరు నంది అవార్డ్స్ ఆర్గనైజ్ చేయడం, అది దుబాయ్లో చేయడం అనేది చలనచిత్ర పరిశ్రమకు ఒక ప్రైడ్లాగా ఫీల్ అవుతున్నటువంటి సందర్భం. డెఫినెట్గా రాబో రోజుల్లో అన్ని విధాలుగా తెలంగాణ ప్రభుత్వం, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈరోజు మొదటి నుంచి అంటే 2014 తెలంగాణ ఫార్మేషన్ నుంచి చలనచిత్ర పరిశ్రమ అన్ని విధాలుగా అండదండలు ఉంటుంది, అందరికీ తెలిసిందే. డెఫినెట్గా రాబో కాలంలో కూడా మా పూర్తిగా కోఆపరేట్ చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. ఫిలిం ఇండస్ట్రీ కోసం ముఖ్యమంత్రి గారు, అలాగే మా సీనన్న మొదటి నుంచి చాలా అనుభవజ్ఞులు. ఇండస్ట్రీ కోసం ప్రతిదీ మేము ఏది అడిగినా మాకు సపోర్ట్ చేస్తూ ఇండస్ట్రీకి బాగా తెలుగు తెలంగాణ అనకుండా అన్నీ అందరికీ సపోర్ట్ ఇస్తున్న అన్నగారికి మరొకసారి థ్యాంక్స్. అన్న తప్పకుండా మీరు దుబాయ్కి రావాలి. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్ రామ్మోహన్ గారు. సో మేము తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి వస్తున్నాము. సో మే మంత్లో మా దుబాయ్లో జరుగుతున్నాయి మా అవార్డ్స్. సో మీరు తప్పకుండా రావాలని మేము కోరుకుంటున్నాం సార్. సో మీరు మా దుబాయ్ అవార్డ్స్ గురించి ఏమనుకుంటున్నారో కొంచెం చెప్తారా? నిజంగా మరి తెలంగాణ ప్రభుత్వ సహకారం బిడ్డ మా రామకృష్ణ గారి నేతృత్వంలో మరి దుబాయ్లో మరి సినిమా పరిశ్రమ ఇంతకు ముందుకు ఇప్పటికీ చాలా అభివృద్ధి చెంది మరి అవార్డులను మరి దుబాయ్లో ఇవ్వడం అంటే తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీస్ని ఇంకా ఎంకరేజ్ చేయాలని, ఆర్టిస్టులు ఎంకరేజ్ చేయాలని, మరి కళలు ఎంకరేజ్ చేయాలని చేస్తున్న వారి కృషికి ధన్యవాదాలు తెలుపుతూ మరి దీనికి డెఫినెట్గా అందరూ కూడా మరి హాజరై సక్సెస్ చేసి మరి వారి యొక్క ప్రయత్నాన్ని అందరూ కూడా అప్రిషియేట్ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. సౌత్ ఇండియా నుంచి అందరూ సౌత్ ఇండియా పిలుస్తారు. కమల్ హాసన్ గారు, రజనీకాంత్ గారు వీళ్ళందరికీ ప్రపోజల్. సో మేమందరం చాలా ఎక్సైటెడ్ ఉన్నాం. మన తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి దుబాయ్లో మనం అవార్డ్స్ చేస్తున్నాం, అది కూడా మొత్తం సౌత్ ఇండియా. సో మీ అభిప్రాయం చెప్పండి సార్ దీనిపైన. అందరికీ నమస్కారం. మనం ఫస్ట్ టైం తెలంగాణ ఫిలిం ఛాంబర్ ద్వారా టీఎఫ్సిసి నంది అవార్డ్ దుబాయ్లో చేస్తున్నాం, అది సౌత్ ఇండియా. చాలా భారీ ఎత్తున చేస్తున్నాం. ఈరోజు మినిస్టర్ శ్రీనివాస్ యాదవ్ దగ్గరికి వచ్చాం, వారు కూడా అభినందనలు తెలిపారు, మాకు సపోర్ట్ చేస్తున్నారు, గెస్ట్గా వస్తున్నారు. చాలా చాలా థ్యాంక్స్ మంత్రి శ్రీనివాస్ యాదవ్ గారికి. ఈ మా ఛాంబర్లో ఉన్న మెంబర్స్ అందరూ కూడా మంచి సహకారంతో దీన్ని భారీ ఎత్తున చేయాలని ప్లాన్ చేస్తున్నాము. దీనికి అందరి మా నిర్మాతల సహకారం, అలాగే అందరి సహకారం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. డెఫినెట్గా దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని దుబాయ్లో ఫస్ట్ చేస్తున్నాం, అలాగే సెప్టెంబర్లో ఇక్కడ హైదరాబాద్లో చేస్తున్నాం. దీనికి ప్రభుత్వ సహకారం ఉంది, ప్రభుత్వ సహకారంతో చేస్తున్నాం ఈ అవార్డ్స్. ఈ అవార్డ్స్కి ఆర్టిస్టులు, హీరోలు, హీరోయిన్స్ అందరూ కూడా సహకరిస్తున్నారు, నిర్మాతలు అందరూ. వారందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకా చాలామంది మినిస్టర్స్ని కూడా కలిసేది ఉంది, వాళ్ళందరినీ ఇన్వైట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి వచ్చిన మా రాఖీ, శ్రీశైలం, ప్రేమ్ అండ్ వాహబ్ అండ్ మా గంగాధర్, ఇంకా చాలామంది వచ్చి ఉన్నారు, వాళ్ళందరికీ థ్యాంక్స్. అలాగే మరొకసారి మంత్రి శ్రీనివాస్ యాదవ్ గారికి మెనీ మెనీ థ్యాంక్స్. సో సార్, మన టీఎఫ్సిసి ఫిలిం ఛాంబర్ నుంచి మేము దుబాయ్లో టీఎఫ్సిసి నంది అవార్డ్స్ చేయబోతున్నాం సార్. మీరు మా చీఫ్ గెస్ట్ రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో మొత్తం సౌత్ ఇండియా మొత్తం మేము అవార్డ్స్ ఇవ్వాలనుకుంటున్నాం సార్. సో ఆఫ్టర్ 7 ఇయర్స్ అగైన్ టీఎఫ్సిసి నంది అవార్డ్స్ లాగా మేము ఇస్తున్నాము, సో ప్రభుత్వ సహకారంతో. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? చాలా చాలా సంతోషమ్మా. ఇంద్రదృష్టవశాత్తు ఎద్దుకాగింది ఆగిపోయింది, ఇప్పుడు మొదలు పెడుతున్నారు. ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ ఇట్. కావాలి, ఎంకరేజ్మెంట్ కావాలి సినిమా ఫీల్డ్కి. ఐఎమ్ సో హ్యాపీ. నా వల్ల ఏమన్నా సహకారం కావాల్సిస్తే ఐఎమ్ ఎట్ యువర్ సర్వీస్. సో సార్, మీరు తప్పకుండా మా చీఫ్ గెస్ట్గా దుబాయ్కి రావాలి సార్. తప్పనిసరిగా వస్తాను. మీ అభినందనలు మాకు తెలపాలి సార్. తప్పనిసరిగా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నాకు మా చాలా చాలా సంతోషంగా ఉంది. నా మొట్టమొదటి హీరో, నా ఇండస్ట్రీకి ఎంటర్ అయిన హీరో శివాజీ రాజా గారు, అల్లరి పిల్లమ్మ అనే సినిమాతో ఎంటర్ అయిన నేను. వారు ఈరోజు
మన టీఎఫ్సిసి నంది అవార్డ్స్ గురించి మేము వారిని కొన్ని క్వశ్చన్లు అడుగుతూ అలాగే దుబాయ్లో చేసే ఈవెంట్కు వారు రావాల్సిందిగా కోరుతున్నాం. ఇంతకుముందే మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారితో కలిసి మాట్లాడేసి వచ్చాం. మాకైతే నాకైతే చాలా హ్యాపీగా ఉంది మా హీరో గారికి. థ్యాంక్ యూ హీరో గారు, మీరు తప్పకుండా మా దుబాయ్ ఫంక్షన్కి రావాలి. మన ఆర్కే గౌడ్ గారు ఫస్ట్ ప్రొడ్యూస్ చేసిన ఫిలింలో ఫస్ట్ హీరో మనతో ఈరోజు ఇక్కడ ఉన్నారు శివాజీ గారు. హలో సార్, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, ఎలా ఉన్నారు మీరు? నేను చాలా బాగున్నాను సార్. సో మన టీఎఫ్సిసి నంది అవార్డ్స్ దుబాయ్లో జరగబోతున్నాయి, మీరు తప్పకుండా రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? మా ఇద్దరిది, నాది మా రామకృష్ణ గౌడ్ గారిది అనుబంధం అనుబంధం. ఆయన ఫస్ట్ ఫిలింకి నేను హీరోని. ఆ రోజు నుంచి నాకు తెలిసి 25 ఇయర్స్ అవుతుంది. ఇప్పుడే ఇక్కడ మా ఇద్దరు ఫోటోలు చూసాను, చాలా చిన్నగా ఉన్నాం, 25 ఏళ్ళ క్రితం అనుకుంటా. అప్పుడు ఓపెనింగ్ కూడా చాలా పెద్ద పెద్దవాళ్ళు, చాలా పెద్ద పెద్దవాళ్ళు, కేసీఆర్ గారు, గౌరవనీయులు కేసీఆర్ గారు, తమ్మినేని సీతారాం గారు, ఇలాంటి పెద్దలందరూ వచ్చి గౌడ్ గారిని నన్ను ఆశీర్వదించారు. ఇంత లాంగ్ కెరీర్లో మా ఇద్దరి మధ్యన నాకు నచ్చింది ఏంటంటే, ఏ రోజు మేము పేర్లు పెట్టి ఈ రోజు వరకు పిలుచుకోలేదు. ఆయన ఎప్పుడు నన్ను హీరో గారు అంటాడు, నేను ఎప్పుడు ఆయన ప్రొడ్యూసర్ గారు అంటాను. మా ఇద్దరు పేర్లు అవే అప్పటి నుంచి ఇప్పటి వరకును. ఆ సినిమా అప్పుడు శుభశ్రీతో నన్ను పెట్టి తీశారు. ఈ సినిమాలో జరిగిన చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే, షూటింగ్లో షూటింగ్ జరుగుతుంది, ఒక 4-5 డేస్ అయింది. అన్నపూర్ణ స్టూడియో పెంకుటింట్లోను మండువా లోకిల్లో రాఘవేంద్రరావు గారు ఫోన్ చేశారు. శివాజీ ఎక్కడున్నావు అంటే, సార్ ఇక్కడ ఉన్నాను గురుగారు అంటే, నేను వస్తున్నాను రా, టైం పాస్ అవ్వట్లేదని వచ్చి సబ్జెక్ట్ అంతా అయిని ఓ పని చేయండి, దీనికి కలర్ పెళ్ళవని పెట్టండి, బాగుంటుంది. అంత పెద్ద పెద్ద వాళ్ళ ఆశీర్వాదంతో ఆ రోజు ఆ సినిమాలో జరిగింది. ఇంత ఇన్నాళ్ళు గుర్తుందంటే అంత మంచిగా హ్యాపీగా జరిగింది ఆ సినిమా. ఇక ఈయన గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. ఆయన ఏదైనా పట్టుకుంటే గౌడ్ గారు వదలరు. జెన్యూన్ మనిషి, 100% జెన్యూను, నిజాయితీగా ఉంటారు, 10 మందికి హెల్ప్ చేస్తారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే నేను ఉన్నాను అంటారు మా రామకృష్ణ గౌడ్ గారు. నాకు అందుకని ఆయన అంటే ఇష్టం అన్న పదం చాలా చిన్నది, ప్రాణం. అలాగే హీరో గారు మీరు రావాలి అంటే మీరు నన్ను అడగక్కర్లేదండి, నేను ఎలాగో వస్తాను. అక్కడ మీకు ఏమైనా పనులు ఉంటే చెప్పండి, ఎందుకంటే రెగ్యులర్గా బాగా ఎక్కువ వెళ్తుంటాను దుబాయ్. పైగా సర్కిల్ ఉంది అక్కడ. అంతకుముందు నేను చాలా ఈవెంట్లు చేశాను, పెద్ద పెద్ద ఈవెంట్లు దుబాయ్లోను. మీకు ఏమైనా హెల్ప్ కావాల్సి ఉంటే అడగనన్నాను. డెఫినెట్గా ఆయన అడిగినా అడగకపోయినా చేయవలసిన బాధ్యత నాకుంది. ఇది 100% సక్సెస్ అవుతుంది, ఎందుకంటే నాకు మొత్తం 7 నంది అవార్డులు ఉన్నాయి. నా ఫస్ట్ పిక్చర్కే నంది వచ్చింది, దాని తర్వాత చాలా చాలా సినిమాలకు వచ్చినాయి, టీవీ సీరియల్స్కి వచ్చినాయి. నేను ఎప్పుడు గర్వంగా ఫీల్ అవుతాను వాటిని చూసినప్పుడల్లా, జెన్యున్గా వచ్చినాయి ఈ అవార్డ్స్ అని. అంత జెన్యున్గా మా రామకృష్ణ గౌడ్ గారు ఈ ఫంక్షన్ చేస్తారని పెద్ద హిట్ అవుతుందని, దయనకాల తెలుగు సినిమా ఇండస్ట్రీ అంతా ఉంటుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మన శివాజీ రాజన్ గారు మనకి చాలా సపోర్ట్ చేస్తున్నారు, చూసారు కదండి ఆయన సపోర్ట్. మన ఈవెంట్ తప్పకుండా సక్సెస్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ వి రియలీ కంగ్రాచులేట్ ఫర్ ఆల్ యువర్ అవార్డ్స్ అండ్ యువర్ హార్డ్ వర్క్ అండ్ యువర్ డెడికేషన్ ఆల్సో సార్. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ బోత్ సార్. మీ మెమరీస్ అన్నీ రివైండ్ చేసుకొని చాలా హ్యాపీగా ఉన్నారు. ఓల్డ్ మెమరీస్, ఓల్డ్ ఈస్ గోల్డ్ అగైన్ హియర్. ఈ 2 రాష్ట్రాలు అయిపోయాక నంది అవార్డ్స్ కూడా ఆగిపోయినాయి. మళ్ళీ దాన్ని ప్రారంభించే అంత సత్తా ఉన్నది మా గౌడ్ గారికి, రామకృష్ణ గౌడ్ గారికి. నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే 800,000 కోట్లు సంపాదించుకున్నా కూడా ఒక సినిమా చేశాక ప్రశంసలతో పాటు అవార్డు కూడా వస్తే కిక్కే వేరు. మళ్ళీ మా గౌడ్ గారు ఈ టీఎఫ్సిసి, తెలంగాణ ప్రభుత్వం వాళ్ళ సహకారంతో దుబాయ్లో చేయటం అన్నది మేలో. నేను చాలా 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 సంతోషిస్తున్నాను, అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం సంతోషిస్తుంది. అందరి సహకారం ఉంటుంది, 2 రాష్ట్రాల తెలుగు ప్రజలు ఇది సక్సెస్ అవ్వాలని బ్లెస్ చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ శివాజీ రాజా.